హలో వ్యూవర్స్ కొన్ని సినిమాలు విపరీతమైన అంచనాల మధ్య రిలీజ్ అయి ప్రేక్షకుల్ని తీవ్రంగా నిరుత్సాహపరుస్తాయి అంచనాలు అందుకోలేక బోల్తా పడతాయి కారణాలేవైనా ఫైనల్గా ఫ్లాప్గా మిగిలినప్పటికీ అన్ని అంచనాలున్న మూవీ అంటే దాని వెనక ఖచ్చితంగా కొన్ని ఆసక్తికర విశేషాలుంటాయి అలాంటి సినిమానే నాగార్జున వి కృష్ణారెడ్డి కాంబినేషన్లో రూపొందిన వజ్రం ఆ మూవీ ఎందుకు ఫెయిల్ అయింది దాని వెనక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో చూద్దామా పంతొమ్మిది వందల తొంభై ఐదు టైంలో ఎస్వి కృష్ణారెడ్డి గారు డైరెక్టర్ గా ఫుల్ ఫామ్ లో ఉన్నారు చిన్న హీరోలను పెట్టి సంచలన హిట్స్ తీసి కృష్ణ గారికి నంబర్ వన్ మూవీ లాంటి కంబ్యాక్ ఇచ్చిన ఆయన అప్పటికి మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ బాలకృష్ణతో తీసిన టాప్ హీరో విజయం సాధించకపోయినా ఎవ్వరికీ నష్టాలైతే తీసుకురాలేదు అలాంటి టైంలో నాగార్జునతో ఒక భారీ బడ్జెట్ మూవీ ప్లాన్ చేశారు కృష్ణారెడ్డి నాగార్జున ప్లస్ ఎస్వి కృష్ణారెడ్డి కాంబినేషన్ అనగానే ఒక్కసారిగా అప్పుడే భారీ అంచనాలు స్టార్ట్ అయ్యాయి జానపద జానర్లో అద్భుతమైన కథ అత్యుత్తమ సాంకేతిక విలువలతో రూపొందుతున్న ఈ మూవీకి నరసారెడ్డి గారు నిర్మాత బడ్జెట్ కూడా అప్పటికి ఎవ్వరూ పెట్టనటువంటి రేంజ్ లో ఆరు కోట్లు అనుకున్నారు అప్పట్లో రెండు కోట్లతో స్టార్స్ మూవీస్ ఫినిష్ అయ్యేవి మూడు కోట్లు పెడితే అది భారీ బడ్జెట్ అయ్యేది అలాంటి టైంలో ఆరు కోట్లంటే అతి పెద్ద రిస్క్ టైటిల్ రాకుమారుడు అని పెట్టారు నాగార్జున గెటప్ కు సంబంధించి కొన్ని స్టిల్స్ రిలీజ్ అయి ఫ్యాన్స్ లో విపరీతమైన ఆసక్తి రేకెత్తించాయి నాగార్జున సిక్స్టీ కాల్షీట్స్ ఇచ్చారు అయితే సడన్ గా నిర్మాత నరసారెడ్డి ఇంత బడ్జెట్ నా వల్ల కాదని చేతులెత్తేశారు అచ్చిరెడ్డి గారిని భాగస్వామిగా చేద్దామని చెప్పినా ఆయన ఒప్పుకోలేదు మామూలు బడ్జెట్ లో అయితే మూవీ చేద్దాం అని చెప్పేశారు ఇదే విషయం కృష్ణారెడ్డి నాగార్జునకు చెప్తే నాకు కూడా నిర్మాత వద్దన్నాక ఎందుకు వేరే కథ ఉంటే చూడండి అన్నారు ఎస్వి కృష్ణారెడ్డి ఈ విషయంలో చాలా డీలా పడిపోయారు అది తన కలల ప్రాజెక్ట్ అయినా ఏం చేస్తారు ఇంకో కథ కోసం ట్రై చేశారు అప్పటికే చాలా టైం అయిపోయింది నాగార్జున గారి డేట్స్ దగ్గరికి వచ్చేశాయి సినిమా త్వరగా మొదలు పెట్టాలి దానికి ఒక్కటే మార్గం ఏదైనా రీమేక్ చేస్తే సింపుల్ అనుకుని అప్పుడే మలయాళంలో మోహన్ లాల్ హీరోగా రిలీజ్ అయిన స్ఫటికం సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది ఈ మూవీ నాగార్జున గారికి షూట్ అవుతుందని ఆయనకు చెప్తే నాగార్జున ఓకే చెప్పేశారు కథ విషయంలో ఎలాంటి మార్పులు చేయకుండా ఎస్వి కృష్ణారెడ్డి దివాకర్ బాబు స్క్రిప్ట్ ని పది రోజుల్లో రెడీ చేశారు నాగార్జున పక్కన రోజా ఇంద్రజ హీరోయిన్స్ హీరో తండ్రి పాత్ర కోసం కె విశ్వనాథ్ గారికి పద్దెనిమిది లక్షల రెమ్యునేషన్ ఇచ్చి తీసుకోవడం అప్పట్లో పెద్ద సంచలన వార్త అలా త్వరగా షూటింగ్ స్టార్ట్ చేసి అంత త్వరగా ముగించిన ఈ మూవీకి వజ్రం అనే టైటిల్ పెట్టారు అలా పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి ఐదున విపరీతమైన అంచనాలతో రిలీజ్ అయింది వజ్రం అప్పట్లో బిగ్ బాస్ తర్వాత ఆరేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెంచిన చిత్రం ఇది అయితే నాగార్జునుని ఆ పాత్రలో చూడలేకపోవడం హెవీ ఎక్స్పెక్టేషన్స్ పక్కనే వంశానికొక్కడు ధర్మచక్రం లాంటి సూపర్ హిట్ సినిమాల ప్రభావం వల్ల వజ్రం ఫ్లాప్ మూవీగా మిగిలింది అయినా మొదటి వారం ఓపెనింగ్స్ లో మాత్రం వజ్రం ఎక్సలెంట్ గ్రాస్ వసూలు చేసింది అద్దిరిపోయే ఫామ్ లో ఉన్న నాగార్జునకు ఎస్వి కృష్ణారెడ్డికి చాలా నీరసం తెప్పించిన మూవీ ఇది అలానే నాగ్ ఫ్యాన్స్ ని కూడా తీవ్ర నిరాశలో ముంచిన చిత్రం కూడా